ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ కౌన్సిలర్లను కొనేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది ఈ మేరకు మీడియాకు వెల్లడించిన ఆప్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వంద కోట్లతో పది మంది కౌన్సిలర్లను కొనేందుకు యత్నించిందని ఆరోపించారు గతంతో పోల్చితే ఎనభై సీట్లలో ఓడిన భాజపా మరోసారి మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మహారాష్ట అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ కర్ణాటక గోవా గుజరాత్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే తమ కౌన్సిలర్లను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మేయర్ పీఠం తమదేనని భాజపా నిస్సిగ్గుగా అంటోందని మండిపడ్డారు అయితే నిజాయితీతో అరవింద్ కేజ్రీవాల్ వెంట నిలిచే తమ కౌన్సిలర్లు భాజపా కుయుక్తుల్ని ఎప్పటికప్పుడు బయటపెడతారని ఆయన పేర్కొన్నారు